ముస్లిం సమాజం అమరావతి పట్టణం ఈ నాలుగేళ్ల కాలంలో పతాక శీర్షికలకు 10 సార్లు ఎక్కి ఉంటది సార్ పార్టీ పోరాటంలో ప్రధాన పత్రిక పతాక శీర్షికలకు 10 సార్లు ఎక్కి ఉంటది అమరావతి పట్టణం ఏది ఏదైనా గాని వాళ్ళ ప్రతల పార్టీ తగాదాలకు వచ్చేసి పోలీసుల దాష్టికానికి బలి పోలీసుల ఇబ్బందులకు గురి 10 సార్లు ఎక్కిన సార్ ఓట్ల తొలగింపు విషయంలో గాని ప్రతిసారి మా మీద అధికార పార్టీ వాళ్ళు రీసెంట్ గా ఈ 2-3 నెలల్లో మెయిన్ పత్రికల ప్రధాన శీర్షికలకు ఎక్కాం సార్ అధికార పార్టీ ఎమ్మెల్యేని కాలనీలోకి రాకుండా ఏ నైతికతకు మా కాలనీలోకి వస్తున్నావు అని ప్లకార్డులు పెట్టి అడ్డగించడం కానీ మా సమస్యలను ఆయనకి విన్నవించడంలో ఇచ్చేయటం కానీ ప్రతి విషయంలో కూడా అధికార పార్టీ యొక్క దాష్టికాలని అడ్డుగోలతో అడ్డు తగులుకుంటా అమరావతి తెలుగు అమరావతి పట్టణ ముస్లిం సమాజం మొత్తం పార్టీకి అండగా ఉంటాం సార్. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 6 నెలలకి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పటికీ 24 కేసులు పెట్టారు సార్ నా మీద. నన్ను ప్రతి ఆదివారం స్టేషన్కి పిలిపించి కూర్చోబెట్టి సాయంత్రం దాకా కూర్చోబెట్టి పంపిస్తారు. ప్రజెంట్ స్టిల్ నవ్ కూడా అదే జరుగుతూ ఉంది సార్. దాని విషయంలో మా అధినేత స్థానిక మా పార్టీ ఇన్ఛార్జి ఆయన యొక్క సహాయ సహకారాన్ని లీగల్ సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ ఏ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదే విధానాన్ని ఇక ముందు కూడా ఆయన కొనసాగిస్తాడని కోరుకుంటున్నాం. కాకపోతే ఈ విషయాన్ని మా ముస్లిం సమాజం గత 3 రోజుల నుంచి చూసుకున్నాం సార్. ప్రతి ప్రధాన పత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇక్కడ అమరావతిలో మీరు వస్తున్నారని చెప్పి మేము భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసుకొని ప్రోగ్రామ్ చేసుకోవడానికి కూర్చుంటే అధికార పార్టీ వాళ్ళు కొన్ని అభ్యంతరమైన కార్యక్రమాలు చేస్తా సంఘ విద్రోహ శక్తులతో కలిసి మీ కార్యక్రమానికి అడ్డుకోవడానికి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ మా ముస్లిం కుర్రోళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నారు సార్. దాదాపు 200-300 మంది కుర్రోళ్ళు పోలీసుల చేత లాఠీ చార్జీ చేయించుకుంటా హాస్పిటల్కి వెళ్తా లాఠీ చార్జీ హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ దాదాపు 200-300 మంది 3 రోజులు కుడు నీళ్లు నిద్రాహారాలు మానేసి మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు అహర్నిశలు పోరాడారు సార్. ఎన్నోసార్లు వాళ్ళ లాఠీ చార్జీ దెబ్బలు తిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు సార్ ఇక్కడ కార్యక్రమంలో. వాళ్ళ మొత్తాన్ని మీరు కాస్త ప్రోత్సహించి కాస్త మేము కోరుకునేది ఏం లేదు సార్. పార్టీ వైపు నుంచి మేము కోరుకునేది మేము పార్టీకి పనిచేయడానికి ఎటువంటి నిరభ్యంతరంగా పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాం సార్. మా యొక్క శ్రమని కష్టాన్ని మీరు గుర్తిస్తే చాలు మా వినాయకుడు మా ఇన్ఛార్జ్ గారు గుర్తిస్తున్నారు మీరు కూడా గుర్తిస్తే కొంచెం బాగుండిద్దని మా యొక్క ఆలోచన. వాస్తవంగా ఇంత దాడులు జరుగుతున్నా కానీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మమ్మల్ని ఎప్పుడు పరామర్శించిన దాఖలాలు లేవు. పార్లమెంటు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మమ్మల్ని ఎప్పుడు దాఖలు మమ్మల్ని పరిశీలించిన దాఖలాలు లేవు. పోరాడుతూ ఉంది ప్రతిరోజు ఈనాడు మెయిన్ పత్రికలో వస్తుంది ఆంధ్రజ్యోతి మెయిన్ పత్రికలో వస్తుంది మా యొక్క పోరాటం. కానీ పార్టీ వైపు నుంచి మా ఒక ఇన్ఛార్జ్ గారు తప్పితే రాష్ట్ర పార్టీ నుంచి మాకు సహకారం కరువైంది సార్. రాష్ట్ర పార్టీ నుంచి మమ్మల్ని ఎవరు మా దగ్గరకు వచ్చి ఎందుకు తిరిగి మొన్న ఈనాడులో రీసెంట్గా ఒక ఎస్ఐ కడుపులో కాలుతో దాన్ని ఎడతారు అది ఈనాడు మెయిన్ పత్రికలో వచ్చింది. ఏం జరిగింది అనేది మన మైనార్టీసులు స్పందించలేదు సార్. రాష్ట్ర మైనార్టీసీలు స్పందించలేదు జిల్లా మైనార్టీసీలు స్పందించలేదు. మేము వాస్తవంగా కష్టపడుతున్నాం మా యొక్క కష్టాన్ని ప్రతిఫలం సార్ మీరు పిలిచి భుజం మీద చేసి బాగా చేశారమ్మా అని చెబితే చాలు మాకు అదే 100 కోట్లు. మీరు మా భుజం మీద చేసి పిలిచి బాగా చేశారమ్మా మీరు కష్టపడుతున్నారు కీప్ ఇట్ అప్ అని ఒక మాట మీరు అంటే చాలు సార్ అదే మాకు అంతకమించి మేము కోరుకోము. దాని ఇక్కడ లోకల్ సహకారం అందిస్తున్నాడు రాష్ట్ర పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. అది వాస్తవంగా మాకు ఒక వింగ్ ఉంది మైనార్టీ వింగ్ ఉంది ఇంకోటి ఉంది. ఈ 3 నెలల్లో 2 సార్లు మెయిన్ పత్రికలకు ఎక్కాం సార్. మా ఊరు అమరావతి టౌన్ ఈ 3 నెలల్లో 2 సార్లు మా ప్రధాన పత్రికలకు ఎక్కాము. కానీ మాకు ఎటువైపు ఒక ఇన్ఛార్జ్ గారు మా 24 గంటలు ఆయన కూర్చొని మమ్మల్ని మానిటర్ చేయడం తప్పితే స్టేట్ పార్టీ నుంచి ఏం చేస్తున్నారమ్మా ఏంటి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్నపిల్లడు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసుకున్న కుర్రోడిని ఒక ఎస్ఐ కడుపులో ఒక కాలుతో తన్నెడతారు మొన్న. ఆ డీఎస్పీ నా గుండెలకు తుపాకీ పెట్టి కాల్చి పడేస్తా అన్నాడు. నీ ఎనకమాల నీ పార్టీ ఉంటే నా ఎనకమాల నాకు పోలీసు ఉన్నా నా గుండెలకు తుపాకీ పెట్టాడు డీఎస్పీ. ఇప్పుడున్న ప్రజెంట్ డీఎస్పీ నన్ను పిలిచి ఏంట్రా నువ్వు ఎక్స్ట్రా చేస్తాను నువ్వు కనుక కనబడితే రోడ్డు మీద గుండె తుపాకీ కాల్చి పడేస్తాను నా కొడక గుడ్డలు కూడా తిత్తంతా నిన్ను రోడ్డు మీద అన్నాడు నన్ను పిలిచి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ మా దగ్గర ఇక్కడ పూర్తిగా మా మీద ఈ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఏం లేదు మీకు కోరుకుంటుంది ఏం లేదు సార్ కష్టపడుతున్నాం. కుర్రోళ్ళు మొత్తం కష్టపడుతున్నారు దెబ్బలు తింటున్నారు రోడ్డు మీద పడుకుంటున్నారు అన్ని విధాలు చేస్తున్నారు సార్. ఏంది చేస్తున్నారు బయట అన్ని విధాలు పోరాడుతున్నాం సార్. మేము కోరుకుంటుంది ఏంటంటే జస్ట్ మోరల్ సపోర్ట్ పార్టీ వైపు నుంచి. మా బాస్ ఉన్నారు చేస్తానే ఉన్నారు ఆయన శక్తి మించి చేస్తానే ఉన్నాడు. 24 గంటలు మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటున్నాడు రోడ్డు మీద కూర్చుంటున్నాడు చేస్తున్నాడు. కానీ అధికారం ఎలా ఉందంటే ఒక రాక్షసుడి కింద మనం అందరం ఇప్పుడు ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ఆ రాక్షస పాలన ఎలా అయిందంటే ఎంత శక్తినైనా కానీ తోసేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు సార్. కాస్త మీరు మా విందు అమరావతి పట్టణం ముస్లిం అంటే 2004 నుంచి మీకు గుర్తే 2004లో మా నేను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను సార్. సుబానీ గారని మా సీనియర్ లీడర్ ఉండేవారు ఆయన చనిపోయారు.
2004 ఆయన ఉన్నారు సార్ అప్పుడు కూడా 2004 లో కూడా పార్టీ తగాదులు వచ్చి మేము దాదాపు మూడు నెలలు జైల్లో ఉన్నాం సార్ అప్పటి నుంచి పార్టీ కమిటెడ్ అమరావతి ముస్లింస్ 3000 ఓట్లు ఉన్నాయి సార్ 2700 తెలుగుదేశం పార్టీ ఓట్లు సార్ 2700 తెలుగుదేశం పార్టీ ఓట్లు 3000 ఓట్లలో పార్టీకి అంత కమిటెడ్ టౌన్ సార్ అమరావతి అనేది కొద్దిగా దాన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఏదైనా తప్పుగా మాట్లాడితే పెద్దలు ఉన్నారు నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు సార్ నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ తెలియదు జిల్లా పార్టీ ఆఫీస్ తెలియదు బాబు గారితో ఒక పిక్ లేదు నాది లోకేష్ గారితో ఒక పిక్ లేదు నాకు తెలిసిందల్లా తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లో వర్క్ చేయడం నా ఇన్ఛార్జ్ అంతే నాకు తెలిసింది ఓకే మేడం